అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున హెవెన్లీ నాలెడ్జ్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనములు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి ప్రార్థించే మీ ఆత్మీయ దైవ సేవకుడు బ్రదర్ తేజోమయ. మనం ఈరోజు ఒక నూతన మర్మం తెలుసుకునేదేమగాక. ఈ యొక్క నూతన పాఠమూలన మనం లోకంలో ప్రత్యేకమైన వారిగా జీవించదేమగాక. ఈరోజు మనం తెలుసుకునే పాఠం పేరు ఉప్పు యొక్క రహస్యం. ఉప్పును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు ప్రస్తావించారు. ఈ ఉప్పు ఎలా ఉంటుంది, ఎలా తయారవుతుంది, ఏమి చేస్తుంది, దీని వలన అనేక లాభాలు మానవాళికి కలిగాయి. మన ప్రభు అయిన క్రైస్తవులందరినీ మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని మత్తయి సువార్త 5:13 చదువుతున్నాం. మనం ఈ లోకంలో ఉప్పుగా అంటే భక్తిగా, రుచిగా, ఘనముగా, వెలుగుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. ఈ ఉప్పు వలన మానవాళికి మొదట శ్రేష్టమైన రుచి వస్తుంది. ఈ ఉప్పు వలన ఆరోగ్యం కలుగుతుంది. ఈ ఉప్పు కలిగిన ఆహారం తినటం వలన మనిషికి ఆనందం, ఆత్మీయ ఆకలి తీరి సంతోషిస్తాడు. అందుకే ప్రభు వారు క్రైస్తవులను ఉప్పుతో పోల్చాడు. ఈ ఉప్పు సర్వ వంటకాలకు ఎలాంటి రుచిని ఇస్తుందో అలాగే క్రైస్తవుడు సర్వ మానవాళ్ళలో గొప్ప రుచిగల సాక్ష్యం గల ఘనమైన పదార్థంగా ఉండునుగాక. ఇక రెండవది, 2 రాజుల గ్రంథం 2:21-22 అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసినప్పుడు ఆ నీరు మంచిదాయను. ఎరుకో పట్టణం చాలా రమ్యముగా ప్రజలకు కనిపిస్తుంది, కానీ దాని ఊటలు సారము లేక చప్పగా ఉంటాయి. ఆ నీరు వలన మానవాళికి ఉపయోగం లేదు, వాటికి రుచి లేదు. ఆ నీరు వలన పట్టణం మహిమను కోల్పోయింది. ఆ నీరు అనేకులకు జబ్బులను, రోగాలను కలిగించుటేగాక రుచి లేక నిస్సారముగా ఉండి ఎలాంటి పంటలు పండుటకు ప్రతికూలంగా ఉంది. అలాంటి నీటిలోనికి దైవజనుడైన ఎలీషా ప్రార్థించిన శ్రేష్టమైన ఉప్పు వేయగానే ఆ ఊట నీళ్ళ అన్నియు మధురములాయను. అది భక్తిహీనుల జీవితాలకు సాదృశ్యంగా ఉండగా దానిలో క్రీస్తు అనే ఉప్పు చేరగా నిస్సారముగా ఉన్న ప్రతి మనిషిలోనికి క్రీస్తు రావడం వలన వారు సారవంతమైన, ఫలభరితమైన, రుచికరమైన పాత్రలుగా, ఊటలుగా, నూతన సృష్టిగా మారెదరగాక. మనము నిత్యము వరకు మంచి సాక్షులుగా ఉండేదముగాక. ఇక మూడవది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను ఉండనీయుడి అని పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో 4:6 తెలిపారు. క్రైస్తవుల మాటలు ఎంతో గొప్పవిగా, ఘనముగా, ఉన్నతముగా ఉండాలని పౌలు గారు కోరిక. ప్రియ క్రైస్తవ, నీ నోటి నుండి వచ్చే మాటలు ఇతరులకు క్షేమాన్ని, బలాన్ని, ఆదరణను, ఉజ్జీవాన్ని, పశ్చాత్తాపాన్ని, ఆరోగ్యాన్ని కలిగించాలనే గాని నీ మాటల వలన ఎవరూ మనోవేదన కలగకూడదు. ఉప్పు ఎలాంటి పదార్థాలను నిల్వ ఉంచుటకు కారణంగా ఉంటుంది. ఉప్పు అనేక వంటకాలకు రుచిని నిల్వను ఉంచేలా చేసి ఎన్ని రోజులైనా చెడిపోకుండా కాపాడుతుంది. నీవు మాట్లాడే ఆరోగ్యకరమైన మాటలు చాలామందికి మంచి ఆత్మీయతను, బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలి. బలహీనులను సైతము పరాక్రమశాలులుగా చేయగలగాలి. ఈ ఉప్పు లాంటి మాటల వలన అనేక ఆత్మలు రక్షించబడాలి. నీ మాటలు అనేక మంది ప్రజలకు దీవెనకరంగా మారాలి. నీ మాటలు ఇతరులకు దేవదూతల మాటల వలె వినిపించాలి. వాటిని గూర్చి వారు ఆలోచించేలా చేయునుగాక. నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాటను దేవుడి రూఢిపరిచి, ఘనపరిచి, స్థిరపరచునుగాక. ఇక నాలుగవది, నీవు అర్పించు ప్రతి అర్పణలో, ప్రతి నైవేద్యములో ఉప్పు చేర్చవలను. లేవ్యాకాండం 2:13 తెలియజేస్తుంది. మనము దేవునికి అర్పించే ప్రతి అర్పణలో, నైవేద్యములో ఉప్పు ఖచ్చితంగా ఉండాలంటే ఉప్పు చేర్చడం ద్వారా ఆ నైవేద్యానికి రుచి, మధురము కలుగుతుంది. దానిని దేవుడు ఆగ్రాణించినప్పుడు, స్వీకరించినప్పుడు ఆ రుచిని బట్టి నీ మీదికి దేవుని కృప దిగివచ్చి ఆ మధురమైన అర్పణ స్వీకరించి నీకు మధురమైన వరాలను దేవుడు అనుగ్రహించునుగాక. నీ కోరికలను, నీ హృదయ వాంఛలను ప్రభు సఫలీపరచునుగాక. నీ యొక్క భక్తి జీవితం దేవునికి అంగీకారముగా, ఇంపుగా ఉండునుగాక. నీవు ఉప్పు వలె శ్రేష్టమైన ప్రార్థనలు చేసినప్పుడు ఆ ప్రార్థనలన్నిటినీ దేవుడు అంగీకరించి, ఆశీర్వదించి, సఫలపరిచి, స్థిరపరచునుగాక. ఆమెన్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉప్పు మనకు సాదృశ్యంగా దేవుడు చూపించాడు. ఉప్పు యొక్క రహస్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. ఉప్పు వలె మనము ఆత్మీయ జీవితం కలిగి ఈ ప్రపంచానికి దీవెనకరంగా ఉండేదేమో గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.